అలాగే ఇంకో మంత్రి ఉన్నాడు ఆంబోతి రాంబాబు. ఆయన మొన్న అన్నాడు మేము ప్రజల్లోకి ఎంతో చేసినాం, ఎంతో చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆశిస్తున్నారు, ప్రజలు మమ్మల్ని అద్భుతంగా చూస్తున్నారు అని చెప్పి పోయినాడు. మనం చూసింటాం తరుముకున్నారు ఆయన ఊళ్ళో మహిళలు. మీ పరిస్థితి ఎలా ఉందంటే గడప గడపకు పోయే ధైర్యం లేదు, గడప గడపకి వెళ్ళే సత్తా లేదు. మీరు కూడా మాట్లాడతారు, మంత్రులందరూ చెప్తున్నాం, ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మూల ఏదో మెహర్బానీ కోసం మాట్లాడాలని చూస్తే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఏమి గాజులు దొడుకుని కూర్చోలేదు. ఎందుకైనా సిద్ధం, ఎందుకు చెప్పేదా, మీరు మహా అయితే ఒక 5 నెలలు మమ్మల్ని పీడిస్తారు, కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు, తర్వాత ఆట మాది మొదలవుతుంది. మా ఆట మొదలైతే మీకు వేట తీవ్రంగా ఉంటుంది, మా ఆట మొదలైతే మీకు వేట స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు పర్సనల్గా అటాక్ చేస్తే మేము కూడా పర్సనల్గా అటాక్ చేస్తాం. మీరు మేము పర్సనల్గా మాట్లాడతాం చెప్పి బాధపడుతూ ఉంటారు మీరు చాలామంది. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మంత్రులు మాట్లాడినా, నిన్న ఒక మంత్రి మాట్లాడు పేరు మాజీ మంత్రి విశ్వాస్ నంబర్ 1 పేరు నాని, ఆయన కూడా ఎదుటితో మాట్లాడుతున్నాడు, అది ఆయన గురించి పట్టించుకోవద్దని చెప్పి మాకు చెప్పారు, వదిలేయమన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపలా కుక్కలు, అతను కాపలా కుక్క కాబట్టి అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.